సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. అమ్మవారి విగ్రహ ఊరేగింపు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోని రెండవ దేవాలయంగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు వ్యవస్థాపకులు వేణుగోపాలాచార్యులు పేర్కొన్నారు. ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ప్రత్యేక వాహనంలో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కుంకుమ పూజలు, 28వ తేదీన హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు తెలిపారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. దేవాలయ నిర్మాణానికి భక్తులు తోచిన సహాయం చేయాలని ఆయన తెలిపారు. ఈరోజు మా పోతారం ఎస్ గ్రామంలో ప్రత్యంగరాదేవి ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారి విగ్రహ స్థాపన జరుగుతున్నది. దీనికి మా అయ్యగారు పూనుకొని ఆయన సొంత ఖర్చులతో ఆలయ నిర్మాణం చేసిన తర్వాత మేమందరం కలిసి తలా ఒక చేసి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించున్నాము. ఈరోజు ఊరేగింపు కార్యక్రమము, రేపు ప్రతిష్టాన కార్యక్రమం ఉంటుంది, రేపు ప్రత్యంగర హోమం ఉంటుంది, ఎల్లుండి మహాచండీ యాగం ఉంటుంది. మా లాంటి కుగ్రామంలో పల్లెటూరులో చండీ యాగం చేయడం అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందరెందరో మహానుభావులు, రాజకీయ పెద్దలు చేసుకునే యాగం మా గ్రామంలో జరుగుతుందంటే విశేషంగా జనం వచ్చి ఆ యాగంలో పాల్గొని తరించాలని నేను కోరుచున్నాను. అమ్మవారి ఆశీస్సులు మన గ్రామంపై ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి, పోషవతల్లి, దాని వెనుకాలే అమ్మవారు ఉన్నారు. అమ్మవారు తట్టి లేపుకుంటూ అందరినీ మన ఊరును, మన గ్రామాన్ని, మన ప్రజలను సుఖ సంతోషాలు ఉండేటట్టు కోరుతుంది. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి కృప పాత్రలై అందరూ వారి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారమేసు గ్రామంలో శ్రీ మహాప్రత్యంగరాదేవి ఆలయ నిర్మాణంకు మా తమ్ముడైనటువంటి వేణుగోపాలస్వామి, నేను సంకల్పం చేసుకొని నిర్మాణానికి వచ్చాము.
మా నిర్మాణంలో మా గ్రామ ప్రజలందరూ సహకారం చేస్తున్నారు. మేము ఎవరిని నోరుతో పిలవకున్న ఆ తల్లి ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతూ వెళ్ళండి, మన ఆలయ నిర్మాణం జరుగుతుంది, అందరూ వెళ్ళాలి, అందరూ తలో చేయి వేయాలి, ఈ ఊరు గ్రామానికి అందరికీ మంచి జరగాలి అని ఆ తల్లి తట్టి లేపుతుంది. ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఎల్లవేళలా ఉంటుంది. ఆ తల్లి ఇలాగే మాపై కరుణ చూపించి అందరినీ చాలా బాగా చూడాలని, ఆ తల్లి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. సర్వం ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో తెలంగాణలోనే రెండవ ఆలయం శ్రీ మహాప్రత్యంగిర, శ్రీ మహాప్రత్యంగిరాదేవి ఆలయం మన పోతారం గ్రామంలో నిర్మించడం అనేది జరిగింది. నేడు అనగా 26వ తారీఖు నాడు మహా ప్రత్యంగిరాదేవి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలు, మా మిత్రులు, భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అందరికీ హృదయపూర్వకంగా మనసావాచాకరమని అందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. రేపు 27వ తారీఖు నాడు శ్రీ మహాప్రత్యంగిరాదేవి అథర్వణ భద్రకాళి యొక్క అథర్వణ భద్రకాళి సహిత శ్రీ త్రిపుర భైరవి మహాగణాధిపతి యొక్క ప్రతిష్టాపన మహోత్సవము, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రామకృష్ణపురం కాలనీ ఆర్కేనగర్ మన హైదరాబాద్లో మొట్టమొదటిగా, అక్కడ తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం మహాప్రత్యంగిర దేవాలయం అక్కడ ఉంది. రెండవది మన తెలంగాణలో ఇక్కడ మన పోతార గ్రామంలో నా యొక్క ఆధ్వర్యంలో నిర్మించడం నేను పూర్వజన్మ సుకృతఫలంగా భావిస్తున్నాను. అమ్మ నా ఎందు నాతో ఈ సేవ చేయించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విలేకరమిత్రులకు, న్యూస్ రిపోర్టర్స్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు.